హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి, దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే 6 మంత్స్ వ్యాలిటీ తోటి అందిస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్స్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది, శాంపిల్ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. సో క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదే కాకుండా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇంకా టెస్ట్ సిరీస్ ఉన్నాయి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా యాప్లో అయితే అందుబాటులో ఉంది. వీటన్నిటికి సంబంధించిన శాంపిల్ టెస్టులు కావచ్చు, శాంపిల్ పీడిఎఫ్స్ మన యాప్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే ఆ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి విడుదల అంటూ ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓఎంఆర్ పత్రాలు నవంబర్ 29 వరకు అందుబాటులో, రేపటి నుంచి 4 వరకు అభ్యంతరాలకు అవకాశం, ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాల స్వీకరణ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిన్న ఈవినింగ్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కీ కావచ్చు ఓఎంఆర్ పత్రాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ అయితే వీడియో చేస్తాం. సో చాలామంది కీ చెక్ చేసుకుని ఉంటారు. సో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయనేది కింద కామెంట్ చేయండి, విత్ మీ రిజర్వేషన్ ఏంటనేది కామెంట్ చేయండి. సో మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ ఆధారంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి ఒక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. సో కంపల్సరీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది, ఎక్కువ మంది కామెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మర్చిపోకుండా మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి విత్ రిజర్వేషన్తో పాటుగా కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. విత్ ఇన్ షార్ట్ టైంలోనే అంటే 1 or 2 డేస్లోనే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ దాని ఆధారంగా మీకు నేను ఒక వీడియో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పరిగెత్తు కొలువు నీదే ఒట్టు అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. చెమటోడిస్తేనే పోలీస్ ఉద్యోగం, పీఈటీ పరీక్షల్లో ఈసారి మార్పులు, సాయుధ ప్రత్యేక పోలీస్ అభ్యర్థులకు మరింత కీలకమని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటుగా ఇక్కడ గ్రూప్ 1 కీకి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే పోలీస్ నియామక ప్రక్రియలో తొలి అంకమైన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు వెల్లడితో అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షలపై దృష్టి సారించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గతంతో పోలిస్తే ఈసారి పీఈటీ పరీక్షల్లో మార్పులు చేయడంతో ఆయా అభ్యర్థులు మరింతగా చెమటొట్టవలసిన పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఆ మేరకు సాధన చేసేవారే కొలువు సాధించే అవకాశం మెండుగా ఉంటాయని చెప్పేసి నిపుణులు చెప్తున్నారని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో సివిల్ పోలీస్ అభ్యర్థులతో పోలిస్తే సాయుధ ప్రత్యేక పోలీసు బలగాల్లో పోస్టులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు పీఈటీ పరీక్షలు కీలకం. సివిల్ పోలీసులు అభ్యర్థులు నిర్ణీత సమయంలో ఆయా ఈవెంట్లను పూర్తి చేస్తే పీఈటీలో అర్హత పొందుతారు. సో వీరికి తదుపరి పరీక్షలో పీఈటీ మార్కులతో పని లేదు. కాకపోతే ఏఆర్ మనకేదైతే సాయుధ బలగాల్లో సంబంధించినటువంటి ఏఆర్ కావచ్చు, స్పెషల్ ప్రత్యేక పోలీసు అభ్యర్థులు అలా కాదు. ఎంత సమయంలో పూర్తి చేశారనే అంశం అంటే మెరిట్ పరిగణలోకి తీసుకొని మార్కులు కేటాయిస్తారు. సో తుదిపరి ఫలితాలు ఈ మార్కులను కలుపుతారు. సో కాబట్టి వీరికి ఈ సాధనపై పక్కగా దృష్టి సాధించవలసి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూషన్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈసారి మొత్తం మనకు 15,644 కానిస్టేబుల్ పోస్టుల్లో 4,423 సాయుధ, అదేవిధంగా 5,010 ప్రత్యేక పోలీస్ పోస్టులు ఉండడంతో అంటే దాదాపుగా 60% పైగా ఈ విభాగాలనే ఉండడంతో పీఈటీ పరీక్షల సాధన విషయంలో వీరు ప్రత్యేకంగా దృష్టి సాధించవలసిన అవసరం ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ పరుగు దూరం పెరిగింది. సో మనకు జనరల్గా ఈవెంట్స్ అయితే అన్నింటిని చేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1600 మీటర్స్ అనేటువంటిది పురుషులకు, 800 మీటర్స్ అనేది స్త్రీలకు అయితే కేటాయించడం జరిగింది. దాంతోపాటుగా కొన్ని చేంజెస్ కూడా చేశారు, వాటికి సంబంధించి ఇక్కడ ఈరోజు మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఏడబ్ల్యూఈ పోస్టులకు జనవరి 22 రాత పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు. సో ప్రభుత్వ శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో రీసెంట్గా మనకు 1540 సహాయక ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వాటికి సంబంధించి 2023 జనవరి 22 రాత పరీక్ష నిర్వహించినట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మనకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు, ఇది మనకు ప్రజెంట్ టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది. సో దీనికి అప్లై చేసిన అభ్యర్థులు ఈ డేట్ ఆధారంగా ప్రిపేర్ అయితే కాండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ దరఖాస్తులు చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడవచ్చు. సాంకేతిక లోపాలని సవరించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనం సాక్షి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడడం జరిగింది. సో పార్ట్ 2 అప్లికేషన్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, ముఖ్యంగా ఈ టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఏదైతే 3,800 మంది లాస్ట్ టైం రిక్రూట్మెంట్ అయిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి నేను ఇవ్వడం జరిగింది. దాన్ని సెట్ చేసినట్లు ఇక్కడ మనకు టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు ఒక ప్రకటన అయితే చేసింది. సో ఇప్పుడైతే వాళ్ళైతే పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మరొకసారి ఇక్కడ అప్డేట్ అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ విషయం అయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో
చాలా మంచి ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. సో అమరవీరుల స్మారక స్తూపం గన్ పార్క్ సంబంధించి కావచ్చు 33 జిల్లాల్లో టూరిజం స్పాట్స్ ఏమున్నాయి అనేటువంటి దానిపైన ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు దీన్ని చదవండి, రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు అయితే యూజ్ ఉంటుంది. దాంతోపాటుగా ఇక్కడ ఒక బిట్ బ్యాంక్ కూడా ఇచ్చారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, ఇస్రో మనకు చరిత్రలో ఇస్రో ఘనతకు సంబంధించి కావచ్చు, ఇంకా అదే కాకుండా తెలంగాణలో బౌద్ధ జైన కట్టడాలు ఏమున్నాయి అనేటువంటి ఇచ్చారు, ఇంకా స్టేట్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి బిట్స్. చాలా మంచి ఆర్టికల్ అయితే ఉంది, ఒకసారి అయితే మొత్తం దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మనకు సెక్యూరిటీ గార్డులకు సంబంధించి, సో అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 321 పోస్టులు ఉన్నాయి. దీనిలో మనకు సెక్యూరిటీ గార్డులు 274, జూనియర్ ట్రాన్స్లేటర్ వచ్చేసి 9, అసిస్టెంట్ సెక్యూరిటీ వచ్చేసి 38 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ వీటికి సంబంధించి నవంబర్ 17 వరకు లాస్ట్ డేట్ ఉంది. మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇక మనకి ఇక్కడ ఐబీలో 671 ఖాళీలు అంటూ చూడవచ్చు. మనకి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించి నిన్నటి వీడియోలో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకుంటే చూసి వాటికైతే అప్లై చేసుకోండి. దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు అయితే అందించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. దిశా న్యూస్ పేపర్లో రెడ్డి జాగృతి జాతీయ అధ్యక్షుడు మాధవరెడ్డి, సో ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నటువంటి అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయాలని, కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని చెప్పేసి నిన్న ధర్నా చేసినట్టు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల సంది మనం దీనికి సంబంధించి అయితే న్యూస్ చూస్తున్నాం, కానీ ఇంకా ఇప్పటివరకు మనకు టీఎస్ఎల్పీఆర్బి దీనిపైన ఎటువంటి స్పందించలేదు. మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఈడబ్ల్యూఎస్ కూడా 10% అంటే 50 మార్కులకు తగ్గించాలి కట్ ఆఫ్ అని చెప్పేసి అభ్యర్థులు అయితే ఫైట్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ గెస్ట్ రిజిస్టర్ పోస్టులకు సంబంధించి మరొక జిల్లా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. కాగజ్ నగర్కి సంబంధించింది. కాగజ్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లిస్టర్ నియామకాల కోసం ఇక్కడ ఒక పేపర్ ప్రకటన అయితే జారీ చేశారు. సో హిస్టరీ, అదేవిధంగా ఇంగ్లీష్, తెలుగు, కంప్యూటర్ సైన్స్ సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఏమైనా చూస్తున్నట్లయితే దీనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి సో పూర్తి వివరాలు తెలుసుకొని దీనికి అప్లై చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే 10 లక్షల ఉద్యోగాలపై కసరత్తు చేస్తున్న మోదీ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో నిరుద్యోగులకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్పేసి నిన్న నరేంద్ర మోడీ గుజరాత్ ప్రభుత్వంకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడుతున్న సందర్భంగా అయితే ఇటువంటి ప్రకటన అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. గుజరాత్లో ఉమ్మడి పౌరస్మృతి అమలుకు కమిటీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఏదైతే ఉమ్మడి పౌరస్మృతి యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ అంటాం కదా, సో దాని యొక్క అమలుకు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం సో నేను ఒక మంత్రివర్గ సమావేశంలో కమిటీ వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. సో అక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సీఎం వచ్చేసి మనకు భూపేంద్ర పటేల్, సో అతని అధ్యక్షత నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నెక్స్ట్ అక్కడ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఈ ఉమ్మడి పౌరస్మృతికి అమలు చేయాలని చెప్పేసి ఒక కమిటీ వేసినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ గుర్తుంచుకోండి. సో మనకి ఎట్లా అడుగుతారంటే రీసెంట్గా ఉమ్మడి పౌరస్మృతి కోసం ఈ క్రింది ఏ రాష్ట్రం కమిటీ వేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది గుర్తుంచుకోండి, గుజరాత్. సో మనకు రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతిని తెలిపేటువంటి ఆర్టికల్ ఏదనేది కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇప్పటివరకు మనం చూసినటువంటి అన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి, ఎక్కువ మిస్ చేయకుండా చూడండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ఇక్కడ మనకు ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఓయూకు వరల్డ్ బెస్ట్ బ్రాండ్ అవార్డ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు, అందుకున్నటువంటి వీసీ ప్రొఫెసర్ రవీందర్. సో అంత చేసిన అభిమన్యు ఘోష్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇటీవల మనకు ఉస్మానియా యూనివర్సిటీ గెలుచుకున్నటువంటి WCRRC లీడర్ ఏషియా వరల్డ్ బెస్ట్ బ్రాండ్ 2022 అవార్డును సో నిన్న మనకు OUVC రవీందర్ గారు అయితే అందుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి అవార్డుకు ఏ సంస్థకు వచ్చిందని చెప్పేసి కరెంట్ అఫేర్స్ కోణంలో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓయూకి వచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు లండన్లో ఉన్నటువంటి హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఈ అవార్డు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది. దానిని మనకు OUVC రవీందర్ గారు అయితే అందుకున్నారు. సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ విషయం అయితే ప్రపంచంలోనే పొడవైన రైలు అంటే ఇక్కడ చూడవచ్చు, ఆల్ఫ్ పర్వత సానువుల్లో నడిపిన స్విట్జర్లాండ్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్రయాణికుల యొక్క రైలు నిన్న స్విట్జర్లాండ్లో అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఆ దేశంలో రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చి 175 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా దీన్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క పొడవు కనుక చూసుకుంటే 1.9 కిలోమీటర్స్. సో దీనిలో మొత్తం 100 బోగీలు, 4 ఇంజన్లు అయితే ఉంటాయి. సో నిన్న 25 కిలోమీటర్ల దూరం అయితే ప్రయాణించడం జరిగింది. 1 అవర్ పట్టిందని చెప్పేసి ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అది ఎక్కడంటే మనకు ఈ ఆల్ఫ్ పర్వత సానువుల గుండా దీన్ని అయితే 25 కిలోమీటర్స్ అయితే ఫస్ట్ టైం అయితే రన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ప్రపంచంలో పొడవైన రైలు ఇటీవల ఏ దేశం స్టార్ట్ చేసిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. ఇంకా మనకు అప్లికేషన్లో అడగాలనుకున్నప్పుడు సో ఇటువంటి పాయింట్స్ కూడా యాడ్ చేస్తారు. ఇక్కడ ఈ ఆల్ఫ్ పర్వత దాంట్లో స్టార్ట్ చేస్తారు. ఇంకా అదేవిధంగా దీని యొక్క పొడవు 1.9 కిలోమీటర్స్ అని గుర్తుంచుకోండి. ఓకే, ఇదంతా ఇంపార్టెంట్. ఆ విధంగా కూడా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది.
సో నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్లయితే, సో మన రక్షణ శాఖలో ఉద్యోగులు అంటే ఇక్కడ చూడవచ్చు 29.20 lakhs మెంబర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ మనదే అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ప్రపంచంలోనే అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థగా ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ నిలిచినట్లు ఇక్కడ జర్మనీకి చెందినటువంటి స్టాటిస్టా ఇన్ఫోగ్రాఫిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సర్వేలో వెల్లడించింది. సో ప్రపంచంలోనే అత్యధికంగా డిఫెన్స్లో ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థగా భారత్ నిలిచినట్లు ఇక్కడ ఒక సర్వే మనకైతే రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దీంతో పాటుగా, సో ఇక్కడ మనకి డిఫెన్స్ పైన ఖర్చు చేస్తున్నటువంటి దేశాల విభాగంలో చూసినట్లయితే అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, చైనా సెకండ్ ప్లేస్లో, ఇండియా థర్డ్ ప్లేస్లో, యూకే ఫోర్త్, తర్వాత రష్యా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో ఇక్కడి నుంచి ఒక బిట్ అయితే రావడం జరిగింది. సో డిఫెన్స్ పైన ఖర్చు చేస్తున్నటువంటి వాటిలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అని చెప్పేసి మనకు ప్రీవియస్లో బిట్ అడిగింది. ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది, గుర్తుంచుకోండి. ఫస్ట్ ప్లేస్లో అమెరికా, తర్వాత చైనా, ఇట్లా వరుస క్రమంలో కూడా అడగవచ్చు. సో అత్యధిక ఉద్యోగులు ఉన్నటువంటి దాంట్లో భారత్ ఫస్ట్ ప్లేస్ నిలిచిందనమాట. సో ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫేర్. ఈ రెండు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మరొక కరెంట్ అఫేర్ ఇచ్చినట్టయితే తెలంగాణకు సంబంధించిన కరెంట్ అఫేర్, టీ డయాగ్నోస్టిక్ జాతీయ గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైద్య పరీక్షల విభాగంలో ఎన్ఏబిఎల్ ధ్రువపత్రం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇక్కడ చూసినట్లయితే పేదలకు ఉచితంగా రోగ నిర్ధారక పరీక్షలు చేయాలనే లక్ష్యంతో ఏర్పడైనటువంటి తెలంగాణ డయాగ్నోస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మన క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఏ పథకానికి జాతీయ గుర్తింపు లభించింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది కనుక, సో ఆ పర్పస్లో దీన్ని మీరు గుర్తించుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారతే సుల్తాన్ జోహార్ కప్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఆస్ట్రేలియాపై విజయం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు షూటౌట్లో. సో మనకు సుల్తాన్ జోహార్ కప్ అనేటువంటిది హాకీ టోర్నమెంట్ అనమాట. సో ఇది మనకు ఈ ఇయర్ గాను భారత్ అయితే గెలుచుకుంది. ఇది మనకు థర్డ్ టైం గెలుచుకోవడం. సో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కప్పు ఏ ఆటకు సంబంధించిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుల్తాన్ జోహార్ అనేటువంటిది హాకీకి సంబంధించినటువంటి కప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఇస్రో CE-20 ఇంజన్ పరీక్ష విజయవంతం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వాణిజ్యపరమైనటువంటి వన్ వెబ్ షార్ట్ సిరీస్కు ఇది కీలకం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు కమర్షియల్ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత ఆవశ్యకమైనటువంటి CE-20 ఇంజన్ను శనివారం మనకు ఇస్రో అయితే విజయవంతంగా పరీక్షించినట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీన్ని మనకి ఎక్కడి నుంచి అంటే తమిళనాడులో ఉన్నటువంటి మహేంద్రగిరిలో ఎత్తైనటువంటి ప్రాంతం నుండి ఇస్రో దీన్ని అయితే ప్రయోగించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా దేని సక్సెస్ అయిందని చెప్పేసి, ఏది మనకు సక్సెస్ అయినట్టు అడగవచ్చు, CE-20 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇది ఏంటంటే వన్ వెబ్ షార్ట్ సిరీస్కి దీనికి సంబంధించి ఇది కీలక రోల్ అయితే ప్లే చేయనుంది. సో దీనికి సంబంధించి నేను విజయవంతంగా ప్రయోగించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి మనకు కరెంట్ అఫేర్స్, వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. మీకు వచ్చినటువంటి గ్రూప్ 1 మార్క్స్ను కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.